భక్తివర్ణ ప్రేక్షకులకి ఐదు పదకొండు రెండు వేల ఇరవై మూడు నుండి పదకొండు పదకొండు రెండు వేల ఇరవై మూడు శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి వారం అనుకూలంగా ఉంది చేసేటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి కానీ ఈ వారంలో అనవసరపు ఖర్చులు అలాగే విదేశీ ప్రయాణాలు సూచిస్తోంది ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో పెట్టుబడులు తగ్గించుకుంటే కనుక లాభాలు పెరిగే అవకాశం ఉంది మనకు లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఎక్కువగా భారీ పెట్టుబడులు వెళ్ళిపోతే ఈ వారంలో కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్కువ పెట్టుబడులతోటి ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం వ్యాపారస్తులు ఈ వారం సూచిస్తోంది ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు దేవాలయాలు పిల్లలు భార్యాభర్త కలిసి దేవాలయాలు తీర్థయాత్రలకి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అదే చదువులపై పిల్లలు కూడా శ్రద్ధ చూపించే అవకాశం శత్రువులపై జయం ఉంది విజయం కలుగుతుంది వ్యవసాయదారులకు కూడా అనుకూలంగా ఉంది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగాల ఉద్యోగస్తులు బాగుంది షేర్ మార్కెట్ సెక్యులేషన్ కూడా ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన హనుమాన్ చాలీసా పారాయణ కూడా మీకు ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వారం అత్యంత అనుకూలంగానే ఉంది గృహయోగం వాహన యోగం ఉంది ధనయోగాన్ని కూడా సూచిస్తోంది చంద్రుడు జన్మరాశి సంచారం వల్ల కూడా ఈ వారంలో గృహ అలంకార వస్తు వస్త్రలాభాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలకు దారితీసే ఉన్నాయి అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం కుదిరే అవకాశాలు వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉద్యోగస్తులు కూడా ఈ వారం బాగానే ఉంది విద్యార్థిని విద్యార్థులు చదువు ఎందు మరింత శ్రద్ధ చూపించాలి అశ్రద్ధ బద్ధకము కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ వారం చదువు ఎందు భరించి శ్రద్ధ కలిగి ఉండాలి ఉంటే అనుకూలంగా ఉంటుంది అలాగే శత్రువులు జయించిన కొన్ని వ్యూహాలు పన్నుతారు ఆ వ్యూహం ఫలించి శత్రువులు మీ జోలికి రాక వీటితో మనకెందుకు రా మన పని మనం చూసుకుందాం అనుకున్నట్లుగా ఉండే అవకాశాలు మంచి వాళ్ళతో పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి పెద్దలను కలుసుకుంటారు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఈ వారం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీనారాయణ ఆరాధన మహాలక్ష్మి వారు శుక్రవారం కుంకుమార్చిన కుంకుమని ధరించడం వల్ల అన్ని విధాలుగా మీకు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది ప్రయాణాల వల్ల లాభాలు ఉన్నాయి తినడం వల్లే ధనం సంపాదించగలుగుతారు ఈ వారం ప్రియమైన వారితో మాట్లాడుట వారితో సమయంతో గడుపుత విందు వినోదాల్లో కాలక్షేపం చేయడం వల్ల ఈ వారం ఆనందంగా ఉంటారు ఆహ్వానాలు కూడా అందుకుంటారు తేనేటి విందుల్లోనూ మృష్టాన్న భోజనాలతోటి కూడా ఈ వారం ఆనందంగా గడిచే అవకాశం ఉంది గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏమైనా చేస్తే కలిసి వచ్చే అవకాశం ఈ వారం ఉంది స్థిరాస్తుల విషయంలో కూడా కొలిక్కొచ్చే వచ్చే అవకాశం ఆహ్లాదకరమైన వాతావరణంలోనే గృహంలో కూడా కనిపిస్తోంది అలాగే సంతానం ద్వారా సంతానం లేనటువంటి వాళ్ళ శుభవార్త శ్రవణం వివాహం కానిటువంటి వాళ్ళ సంబంధాలు రావడం వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు వ్యాపారస్తులు కూడా అధిక లాభాల్లో ఈ వారం వ్యాపారం జరిగే అవకాశం ఉంది సెక్యులేషన్ కూడా అనుకూలంగానే ఉంది సంతాన వృద్ధికారకం కనిపిస్తున్న సంతానం ద్వారా వాళ్ళు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు మీ సంతానం మంచి ఉన్నతమైన విద్యాభ్యాసం చేయడం మీకు ఆనందాన్ని కూడా కలిగించే అవకాశం సంఘంలో గుర్తింపును కూడా పొందే అవకాశం మరింత అనుకూలంగా ఉండడం కోసం మిథును రాశి వారు శివాలయంలో ఒక సోమవారం రోజు రుద్రాభిషేకం జరిపించుకోవడం పరమశివుని దర్శించడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం అత్యంత ఆనందదాయకంగానే ఉంది కళల పట్ల మంచి అభిరుచి అలాగే నూతనమైనటువంటి వస్తు వస్త్రాభరణాలు షాపింగులు అలాగే విందు వినోదాలు విలాసాలకే ఎక్కువగా వెచ్చించే అవకాశాలు ఉన్నాయి మీ కుటుంబ సభ్యులతోటి దూర ప్రాంత ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది ద్రవ్య లాభం ఉంది ప్రభుత్వము ఆదాయ ప్రభుత్వ ఉద్యోగస్తు ప్రైవేట్ రంగంలో ఉండే ఆదాయం బాగుండే ఉన్నాయి స్నేహితుల వల్ల లాభం వ్యాపారం కూడా వృద్ధిగానే ఉంటుంది గ్రహస్థితి అనుకూలంగానే ఉండడం వల్ల అనుకూల ఫలితాలే కలుగుతాయి మరింత అనుకూలంగా ఉండడం కోసం దత్తాత్రేయుడు యొక్క ఆరాధన గురుచరిత్ర పారాయణ దుర్గాదేవి యొక్క దర్శనము కూడా మీకు మంచి మేలుని చేసే అవకాశం ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి వారం సంపదలు ఆనందము విద్య అలాగే వివాహయోగము వివాహ ప్రయత్నాలు కలిసి రావడం ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగులకి ఈ వారం ఊరటమాట ఏదో రకంగా మంచి అవకాశాలు రావడం అలాగే మంచి మంచి లెటర్స్ మీకు కంపెనీల నుంచి రావడం విదేశాల నుంచి ఆహ్వానాలు రావడం వీసాల కోసం గతంలో ప్రయత్నం చేసిన వీసాలు వచ్చే అవకాశం విదేశాల్లో విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అలా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి మంచి మంచి కాలేజీల్లో మంచి మంచి గుర్తింపులు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాదు విద్యా సంస్థల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది అలాగే వాహన ప్రాప్తి అలాగే మృష్టాన్న భోజనాలు ఉన్నాయి ప్రయాణాలు ఉన్నాయి దేవాలయ దర్శనాలు కూడా ఈ వారం మీకు కొంచెం ఆనందకరంగానే ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం చక్కగా మీరు గురువుల్ని ఆరాధించడం గురువుల యొక్క ఆశీస్సులు గురుచరిత్ర పారాయణ దత్తాత్రేయుడు గణపతిని కూడా గురువుగా భావించుకోవడం అలాగే రాఘవేంద్ర స్వామి సిరిడి సాయిబాబా లేదా పొద్దున వీరబ్రహ్మంగళ ఎవరు మీ గురువులు ఎవరైతే ఉన్నారో కులగురువు వంశీ గురువులు కానీ వాళ్ళ వాళ్ళని ఆరాధించడం గురువుల యొక్క ఆశీస్సులు పొందడం గురువుల యొక్క స్తోత్ర పారాయణ చేయడం ఇలా గురువారం రోజు వీలైతే గోవుకి గ్రాసాన్ని ఇవ్వడం చేయడం వల్ల కూడా అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుందని చెప్పడం జరుగుతోంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి మాట దృష్టితనం ఈ వారం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం మీ మాట ధోరణ వల్ల మీకు ఉపకారం చేయాలనుకునే వ్యక్తులు కూడా అపకారం చేసి వెళ్ళిపోతారు లేకపోతే మీకు మేలు చేయాలని వచ్చినటువంటి వాళ్ళు మేలు చేయకుండానే వెళ్ళిపోయే అవకాశాలు దూర ప్రయాణాలు అనవసర ప్రకచులు అనవసర ప్రయాణాలు అలాగే సంఘాల్లో అపకీర్తి నిందలు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అలాగే స్వల్పంగా అనారోగ్య సమస్యలు సహోద్యోగులతో అప్రమత్తంగా ఉండాలి లేకపోతే వాళ్ళ ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు ఉద్యోగాల్లో కూడా వ్యాపారస్తులకి లాభదాయకంగానే ఉంది సంపాదనాభి ఆదాయ మార్గాలైతే వారాంతంలో గోచరిస్తోంది వివాహ ప్రయత్నాలు కూడా వారాంతానికే అనుకూలం వ్యాపారం స్వల్ప లాభాలతో ఈ వారాంతంలో ముగిసే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీ గణపతి ఆరాధన గణపతి స్తోత్రపారాయణ గణపతి దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది ఆదాయ మార్గాలు పెంపొందుతాయి సహోద్యోగులతోటి స్నేహితుల వల్ల కొన్ని ప్రశంసలు అందుకుంటారు అలాగే మీకు చేసే ఉద్యోగాల్లో కానీ వృత్తిలో కానీ గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ఈ వారం దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవైతే మీరు అనుకుంటారో ఆ లక్ష్యాన్ని ఈ వారం మీరు సాధించే ప్రయత్నం చేస్తారో సాధిస్తారో కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని భక్తి ప్రపత్తులతో ఉండాలని భగవద్ ఆరాధన కూడా ఈ వారం మీరు కాలాన్ని వెచ్చించే అవకాశం ఉంది ఏది శాశ్వతం కాదు భక్తి ప్రపత్తులతో ఉండాలి భగవంతుని ఆరాధించాలి అనే మంచి భావనతోటి ఈ వారం ఉండే అవకాశం స్ఫూర్తిదాయకంగా ఉంటారు అందరికీ కూడా కొంతమంది వ్యక్తులు సంస్థలు రాజకీయ నాయకులు పెద్దలు కలుసుకుని వాళ్ళ ద్వారా కూడా కొన్ని ప్రయోజనాలు కూడా సాధించుకుంటారు అత్యంత అనుకూల వారంగానే తులారాశివారు గత రెండు మూడు వారాల కన్నా ఈ వారం అనుకూలంగానే ఉంది కానీ ఇష్టదేవత ఆరా ఆరాధన దేవాలయ దర్శనం స్వల్పంగా మీకు తోచిన దాన ధర్మాలు చేసుకుంటే కనుక ఈ వారం మరింత అనుకూలంగా తులారాశి వారికి ఉండే అవకాశం ఉంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ వారం నిద్రలేమితనం శారీరక అనారోగ్య సమస్యలు మోకాళ్ళ నెప్పులు తలపోటు అనిద్ర లేకపోతే తెలియనటువంటి నీరసము ఇలా అనారోగ్య స సమస్యలతో కొంచెం బాధపడే అవకాశం ఉదరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే ధనం చేతికి అందక కోపం పెరగడం ఆ కోపంతో ఎవరిన పెడితే వాళ్ళని దూషించడం దానివల్ల ఇబ్బంది అవమానకరమైన సంఘటనలు విదేశాలకు వెళ్ళాలన్న వ్యవహారాలు ప్రతిబంధకంగా మారే అవకాశాలు ఈ పని అయిపోతుంది వీసా వస్తుంది అని విదేశాలకు వెళ్ళాలి అని ఏదన్నా ఒక ప్రయాణం చేయాలనుకున్నా కానీ దానికి ఏదైనా ఆటంకం కూడా వచ్చే అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే ఆటోమేటిక్ వాద్యానికి వచ్చే అవకాశం ఉంది అలాగే గృహంలో కూడా నిమిత్త కొంత ధన వ్యయం కూడా జరిగే ఉన్నాయి కుటుంబంలో ఉన్న వ్యక్తుల అనారోగ్యం కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అన్నమాట మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయ దర్శనం గోవిందనామ స్మరణ చేయండి ఇంకా వీలైతే చక్కగా స్వామి చామంతి పూలతో కానీ తులసి దళాలతో కానీ విశేషంగా అర్చించండి అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి వారం కొంచెం మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలి కొన్ని సంస్థల యొక్క ఆధిపత్యం వహించి మీ మీద వాళ్ళ లాభాలు ఆర్జించాలని చేసే ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం అలాగే మీరు చేసే ఉద్యోగంలో కూడా ప్రమోషన్ లేదా జీతం కూడా పెంపొందే అవకాశం గుర్తించే అవకాశం మీరు చేసే సంస్థను కూడా మీరు అభివృద్ధి బాటలోకి మీరు తీసుకెళ్ళడం వల్ల గుర్తింపు పొందుతారు అధికారుల ప్రశంసలు పొందుతారు వ్యవసాయదారులకు కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు ఎందుకు మరింత ఇంకా శ్రద్ధను కనబరిస్తే ఇంకా శ్రమతో కూడుకున్న విద్యాభివృద్ధిని పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు ఉన్నతంగా కొంచెం శ్రమ ఉంది నిరుద్యోగులకు కూడా అతి కష్టం మీద ఈ వారాంతానికి ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశాలు అలాగే ఉద్యోగ పదోన్నతి కాలం కూడా ఉంది ఈ వారాంతంలో దానివల్ల కొంచెం లాభం ఉంటుంది గౌరవం ఉంటుంది వ్యాపారుల పెట్టుబడులు వల్ల లాభాలే ఉన్నాయి వారం లాభదాయకంగానే వారం అంతా కూడా ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది అనారోగ్య సమస్యలు పెద్దగా ఏమీ లేవు కానీ చేసే ప్రయత్నాల్లో కొంచెం జాప్యం జరిగే అవకాశాలు రావలసిన బాకీలు ఏమన్నా ఉంటే కొంచెం డిలే అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట అవి రాకుండా ఉండడం కోసం ధనం సమయానికి మీకు అంది ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాన్ని చదవడం కానీ పూజ చేయించుకోవడం కానీ వెంకటేశ్వర గోవిందనామం కానీ వెంకటేశ్వర నామం కానీ తీసుకుని స్మరించడం మహాలక్ష్మి అమ్మవారు శుక్రవారం కుంకుమతోటి అర్చించి కుంకుమలు ధరించండి అన్ని విధాలుగా మీకు ధనయోగం మంచి సమృద్ధిగా ఉంటుంది పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి వారం అనుకూలంగానే ఉంది పై అధికారుల యొక్క మన్నలు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో కూడా చలామణి అవుతారు అందరి యొక్క మెప్పును పొందగలుగుతారు కంటికి సంబంధ అనారోగ్య సమస్యల నుండి గతంలో ఏమైనా ఇబ్బంది అయి ఉంటే ఈ వారాంతంలో గల అయ్యి ఆ కంటి సంబంధ వ్యాధులు దూరం అయ్యే ఉన్నాయి దైవికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వ్యాపార మూలికంగా కూడా లాభాలు ఉన్నాయి సామాజికం ద్వారా కూడా గుర్తింపు వచ్చే అవకాశాలు అలాగే కొన్ని దోషాలు కూడా తొలగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు ఎందు రాణించే ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళ మట్టికి శ్రమతో కూడికిన ఫలితాలు ప్రోత్సాహకరంగా వారాంతంలో ఉండే అవకాశాలు ఇంట్లో శుభవార్తలు అలాగే బంధుమిత్రుల యొక్క ఆహ్వానాలు అందుకుంటారు తల్లిదండ్రులు కానీ సోదరి సోదరులు రాక కూడా మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం దేవాలయ దర్శనాలు విందు వినోదాలు విలాసాలు తేనేటి విందుల్లో కూడా వారాంతంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం మకర రాశి వారి శనివారం రోజున విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ వినటం కానీ చేయాలి అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి భగవత్ కైంకర్యం భగవద్ ఆరాధన భగవద్ దర్శనాలు గృహదేవత ఆరాధన ఈ వారం ఎక్కువగా ఆచరించే ఉన్నాయి దాన ధర్మాలు చేస్తారు అలాగే తన కింద పనిచేసే వంటి ఉద్యోగస్తులకి గుర్తింపును పొందుతారు వాళ్ళ ప్రశంసలు పొందుతారు పై అధికారులతో కూడా మంచి గుర్తింపు ఉంటుంది మీకు నిరుద్యోగులకి ఎంతో కాలంగా వేచి ఉన్న ఉద్యోగ లాభాలు అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి కానీ అనారోగ్య కోశానికి సంబంధించి అజీర్ణము మానసిక ఒత్తిడి కూడా కొంచెం వారంలో అక్కడక్కడా కనిపిస్తోందన్నమాట ఏవో ఒక సమస్యలు ఇబ్బంది పెడతాయి రావలసిన రుణాలు ఏమైనా రాకపోవడము లేకపోతే రుణాలు గదల్లో చేసినటువంటి వాళ్ళ రుణదాతలు అప్పులిచ్చినటువంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టడము లేకపోతే కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న సమస్యల వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం మధ్యలో ఉంది ఏది ఏమైనా సంబంధ బాంధవ్య అనుబంధాలు మట్టికి తృప్తికరంగానే ఉంటాయి కొంతమంది మిత్రులు కానీ బంధువులు కానీ మీ ధోరణి వ్యతిరేకించే వాళ్ళు కూడా కొంతమంది శత్రువులు కూడా ఉండే అవకాశాలు అవన్నీ లక్ష్య పెట్టకుండా ధైర్యంతో పట్టుదలతోటి మీరు ముందుకు వెళ్ళగలిగితే సంతృప్తికరంగానే ఈ వారం పూర్తయ్యే అవకాశం ఉంది ఎవరో ఏదో అన్నారు అనే కనుక మీరు పట్టించుకుంటే గనక ఏ పని పూర్తి కాక నిరుత్సాహంతో మానసిక అశాంతితోటి ఈ వారం ముగిసే అవకాశం అలా కాకుండా ధైర్యంగా పట్టుదలతోటి దైవ బలంతో భగవన్ నామస్మరణతోటి దేవాలయ దర్శనంతో ఈ వారం మీరు చేయగలిగితే అన్ని పనులు పూర్తవుతాయి భగవన్ నామస్మరణ చేయండి దేవాలయ దర్శనం చేయండి స్వల్పంగా మీరు ఏమైనా దాన కూడా చేసుకోండి వీలైతే గోసేవ చేయండి అన్ని విధాలుగా మీకు ఈ వారం యోగ్యంగా ఉండే అవకాశం ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం మిశ్రమంగానే ఉంది అని చెప్పుకోవాలి ఎందువలనంటే స్థానాల్లో ఈ శని కుజ ప్రభావాలు ఉన్నాయి శరీరం వేడిగా ఉంటుంది అలాగే వాహన ప్రమాదాలు రక్తం కళ్ళ తూచడం కళ్ళ చూచే అవకాశాలు మాట్లాడే విధానం ఈ వారంగా సరిగ్గా ఉండదు కోపావేశాలు ఉద్రేకంతో మాట్లాడుతూ ఉంటారు అందరితోటి గొడవ పెట్టుకుంటూ ఉంటారు లేకపోతే ప్రతీదానికి కూడా కొంచెం అనుమానించే అవకాశాలు ఉన్నాయన్నమాట అంతేకాదు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా స్వల్పంగానే కొంచెం ఈ వారం పెట్టుకోవడం మంచిది నూతనమైన వ్యాపారాల విషయంలో కూడా ఆచితూచి చేయడం అన్ని విధాలుగా మంచిది ఇంకో వారాన్ని వాయిదా వేసుకోవడం మంచిది అంతేకాకుండా ఆధ్యాత్మిక దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనండి దేవాలయ దర్శనం చేయండి అవకాశం ఉంటే నదీ స్నానం ఏదైనా దగ్గరలో చేసి అలాగే దాన ధర్మాలు చేయండి అధిక ధనాన్ని కొంచెం స్వల్పంగా దాన ధర్మాలకు ఎవరికైనా ఉపయోగపడేటువంటి వాళ్ళకి కొంచెం మీరు ఇవ్వగలిగితే దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది సాంఘికంగా మంచి గుర్తింపు ఇతరులకి మార్గ మార్గదర్శకులుగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం ఉన్నతమైన ఉద్యోగంలో కూడా పై అధికారుల యొక్క ఆదరణ సహోద్యోగుల యొక్క ఆదరణ గుర్తింపు కూడా ఉద్యోగుల ప్రభుత్వ రంగం కా ప్రైవేట్ రంగంలోగానే ఉంది షేర్ మార్కెట్ రంగం కూడా మిశ్రమంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి సెక్యులేషన్ కూడా అంత అనుకూలంగా లేదు ప్రమా రాజకీయ నాయకులకైతే ప్రజా సంబంధాల పట్ల ప్రజల పట్ల ప్రజల యొక్క వ్యతిరేకతను కూడా చవిచూసే అవకాశం ప్రజల్లో గుర్తింపు కోసం ఆరాటపడే అవకాశం ఆ ప్రయత్నాలు సఫలం కాక చింతించే అవకాశం కూడా కొంచెం ఉందండి వ్యవసాయదారులకు కూడా అనుకూలంగానే ఉంది విద్యార్థిని విద్యార్థులకి బద్ధకము అశ్రద్ధ నిర్లక్ష్య బాగా ఉంటుంది అవి తగ్గించుకుని శ్రద్ధతో కొడుకుని చదవగలిగితే ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది మరింత అనుకూలంగా ఉండాలని మీనరాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ అలాగే తల్లిదండ్రులు గురువుల యొక్క ఆశీస్సులు దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం ఉంది ఈ నవంబర్ ఐదో తేదీ నుండి పదకొండవ తేదీ ఉన్న ఈ కాలమానంలో మనకి ఈ పదకొండవ తేదీ నుండి కూడా ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి ఇవన్నీ కూడా వచ్చాయి ఈ పదకొండు పన్నెండో తారీఖుల్లో మనకి దంతేరా అంటే ధనత్రయోదశి లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తారన్నమాట చక్కగా ఒక గృహంలో ఒక రూములో పచ్చకర్పూరం లేదా గోమయం పసుపు పచ్చకర్పూరం లవండరు సుగంధ ద్రవ్యాలతో ఆ గది అంతా కూడా చక్కగా నీళ్ళతోటి గుడ్డపెట్టి తుడిచి ముందు రోజు కడిగేసుకుని తుడిచి చక్కగా ధాన్యాన్ని గదికి మధ్య భాగంలో పోసి బియ్యాన్ని కానీ పోసి చిన్న మహా మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటం కానీ చిన్న విగ్రహం యజమాను చూపుడు వేలు మించి ఇంట్లో ఏ విగ్రహాలు ఉండకూడదు చిన్న విగ్రహాన్ని పెట్టుకుని వేసి మహా అఖండ దీపారాధన చేసుకుని ఇవాళ నుంచి కూడా ఈ పదకొండవ తేదీ నుంచి మన దీపావళి అమావాస్య వరకు కూడా ఈ మూడు రోజులు నాలుగు రోజులు కూడా చక్కగా విశేషంగా మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించి క్షీరాలతోటి అభిషేకించడం సాయంకాలం కుంకుమార్చ ఉదయం సాయంకాలం ఉదయం సాయంత్రం కూడా చేయాలి కుంకుమార్చన విశేషంగా కలువు అమ్మవారి యొక్క ఆరాధన ఇవన్నీ కూడా చేయడం లక్ష్మీవత్తులతోటి దీపారాధన చేయడం ఆవునేరు దీపారాధన అమ్మవారి చక్కగా మాషచక్రాలు పూర్ణాలు క్షీరాన్నము చిత్రాన్నము దద్దోజనం వీటితో నివేదన తులసి పత్రాలతో అర్చన బిల్వపత్రాలతో అర్చన ఇలా విశేషంగా మహాలక్ష్మి అమ్మవారిని నమస్తే స్తో మహామాయే శ్రీపీఠేసు పూజితే శంఖక్రగథస్తే మహాలక్ష్మి నమోస్ ఆ నమ్మవారిని స్తుతించి ఆరాధిస్తే ఈరోజు నుండి కూడా విశేషమైన విస్తారమైన ధనయోగం కలుగుతున్నమాట గోమతి చక్రాలు ఇలా లక్ష్మీ తామరవత్తులతోటి అమ్మవారిని విశేషంగా ఆరాధించిన కలువు పువ్వులతోటి అది నారాయణ సమేతంగా ఆరాధిస్తే లక్ష్మీదేవి విశేషంగా మనకి అనుగ్రహిస్తున్న స్తోత్ర స్తోత్రపారాయణ వినడం లేదా చదవడం పురోహితుల చేత అర్చకుల చేత ఈ కని ఈ పని చేయించుకుంటే మరింత మనం ఏదో చేసి సొంత ప్రయత్నాలు చేయకూడదు ఎక్కువగా వాళ్ళు దొరికితే అర్చకుల ద్వారానో ఒక పురోహితుల ద్వారా ఈ విధంగా చేయించుకుంటే మీకు మరింత తొందరగా పని పూర్తవుతుంది అన్నమాట మన ఇంట్లో కరంటే మనమే బాగు ఉంటే లేట్ అవుతుంది కదా కాబట్టి వాళ్ళ చేత చేయించుకుంటే మంచి విస్తారమైన ధనయోగం సౌభాగ్యం లక్ష్మీవృద్ధి గృహంలో కనపడదు ఇలా మూడు రోజులు దీపం వెలుగుతూ ఉండాలి మూడు రోజులు దీపావళి అమావాస్య వరకు కూడా దీపావళిలో మొన్నాడు వరకు కూడా అఖండ దీపారాధన వెలుగుతో ఒంటిపూట భోజనం చేస్తే ఈ విధంగా ఆరాధన చేస్తే ఈ వారం ద్వాదశ రాసులు వాళ్ళకు ఉన్న ధన సమస్య ఏదైతే ఉందో తొలగిపోతుంది సంపదలు కలిగితే ఆరోగ్యం కలుగుతే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి క్రియాలక్ష్మి మోక్షలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి అమ్మవారే కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి నారాయణ సమేతంగా విశేషంగా ఆరాధించి సత్ఫలితాలు మీరందరూ కూడా పొందాలని చెప్పి దంతేర ఈ పదకొండో పన్నెండో తారీఖులు వచ్చేటువంటి ధనత్రయో దంతేర ధనత్రయోదశి శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు భక్తి వన్ తెలుగు వన్ తరఫున మీ అందరికీ కూడా సమస్త సమస్త సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి